ఇప్పటికీ ఆ చూపు అనేది ఉంటుందంటారా అంటే అమ్మాయిల్ని నవ్వడంలో కూర్చోడంలో డ్రెస్సింగ్లో వీటిల్లో ఈవెన్ దో అంటే మామూలు అమ్మాయిల కంటే కూడా సెలబ్రిటీస్ ఎక్కువ ట్రోల్ అవ్వడం చూసాను నేను బికాజ్ ఏ చిన్న విషయమైనా వేరే అమ్మాయిలు కూడా చేస్తూ ఉంటారు బట్ ఏ చిన్న జరిగినా కూడా సెలబ్రిటీస్ చాలా ఆచితూచి అడిగేయాల్సి వస్తుంది ఆచితూచి కూర్చోవాల్సి వస్తుంది మాట్లాడాల్సి వస్తుంది ఎక్కువ బికాజ్ ఏ కెమెరా ఎప్పుడు క్యాప్చర్ చేస్తుందో తెలియదు ఎక్కడ ట్రోల్ అవుతారో తెలియదు సో ఇలాంటి సిచ్యువేషన్స్లో లైక్ మీరు కూడా ఫేస్ చేసిన సందర్భాలు ఉన్నాయా చేస్తాము అనగా చేస్తున్నాము అనాలి ఎందుకంటే అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లా ఉంది అది జరుగుతూనే ఉంటుంది అండ్ ఒక్కొక్క మాట ఎంత మనం కరెక్ట్గా మనం ఒక సెంటెన్స్ మొత్తం మనం కరెక్ట్గా మాట్లాడినా ఒక వర్డ్ ఎక్కడన్నా కొంచెం అటు ఇటు వెళ్తే దాని మీదకే ఫోకస్ ఉంటుంది అంత నెగిటివిటీ అవసరం లేనది అనేది నా ఫీలింగ్ యూనో ఎవరైనా ఎండ్ ఆఫ్ ద డే సెలబ్రిటీ అయినా మనిషే కదా సో వాళ్ళకి అందరికీ ఉండేట్టే వాళ్ళకి కూడా కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి సో ఆ ఒపీనియన్స్ అందరితోటి మ్యాచ్ అవ్వాలని ఫస్ట్ రూల్ లేదు కొంచెం మందితో మ్యాచ్ అవ్వచ్చు కొంచెం సో జస్ట్ సింపుల్ ఆన్సర్ ఏ నాకు బ్లాక్ ఇష్టం మీకు బ్లాక్ ఇష్టం అవ్వాలని రూల్ లేదు యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్ రైట్ అంతే పైగా సెలబ్రిటీస్ కి నాకు తెలిసి డోర్స్ కూడా ఉండవేమో నాక్ నాక్ చేసి రావాల్సిన అవసరం లేదు ఏమో అదేదో ఓపెన్ అంటే 24/7 అవైలబుల్ గా అది కాదు కదా ఇది మా జాబ్ అండ్ యు నో వన్స్ ది షూట్ ఇస్ ఓవర్ విల్ గో హోమ్ కరెక్ట్ కరెక్ట్ ట్రూ యాక్చువల్లీ అంటే ఈ సినిమా చూసినప్పుడు చాలా పవర్ఫుల్ పంచ్లు కూడా పవర్ఫుల్ లైన్స్ కూడా మాకు వినిపించాయండి దీంట్లో బేసిక్గా చాలామంది బయట మాట్లాడుకునేది ఏంటంటే పవర్ స్టార్ గారు రాజకీయ రంగంలో కూడా ఉన్నారు కాబట్టి మేబీ ఆయన సజెస్ట్ చేస్తే అలాంటి లైన్స్ ఏమైనా వచ్చాయా ఈ చిత్రంలో అనేవి కూడా వచ్చాయి అంటే చాలా యూనో జనం లేకపోయినా నేను జనం కోసం ఎప్పుడు ఉంటాను ఇలాంటి లైన్స్ కొన్ని ఉన్నాయి సో దీని వెనకాల సూత్రధారి ఎవరు అండ్ ఇది నాకు అర్థమైందండి మీ ఇంటెన్షన్ ఇది యాక్చువల్గా ఇవన్నీ కథలోకి వెళ్ళి వచ్చినాయనండి వకీల్ సాబ్ సినిమాలో కళ్యాణ్ గారు చేసే పాత్ర సత్యదేవ్ అనే పాత్ర ఆ పాత్ర జనం కోసం పోరాడుతున్న జనం కోసం ఫైట్ చేస్తున్న పాత్ర ఆ క్యారెక్టర్ ఎందుకు అంటే వాళ్ళ ఇంట్లో ఎవరికి ఏదో జరిగిందనో లేకపోతే వాళ్ళ అంటే పర్సనల్ కోసం వర్క్ చేసే క్యారెక్టర్ కాదు సెల్ఫ్లెస్గా వర్క్ చేసే క్యారెక్టర్ ఆయన వెళ్తున్న దారిని కూడా ఒక ఎవరినో ఒక సొసైటీలో జరిగిన ఒక అన్యాయాన్ని చూసి ఆయన వెళ్తున్న దారిని మార్చుకున్న పాత్ర సో ఆయన జనంలో కోసం జనం కోసం పుట్టిన క్యారెక్టర్ అది సో అందులోకి వెళ్ళి వచ్చిన మాటలే తప్ప ఇది కళ్యాణ్ గారు ఇది చెప్పి అంటే దానికోసం రాయసింది అయితే కాదు బాబు గారు వచ్చి చెప్పేటప్పుడు కూడా మనకి అది కూడా లైక్ అదేమన్నా పొలిటికల్ కి ఏమన్నా టచ్ ఉందా అనేది 100% కాదండి అక్కడ శరద్ బాబు గారు ఏంటంటే ఇక్కడ అందరూ కరెక్ట్ కేసు గెలవాలని ఫైట్ చేసే వాళ్ళే కానీ న్యాయం గెలవాలని ఫైట్ చేసేవారు ఎవరు లేరు అని అన్నాడు అండ్ ఈస్ కమ్మింగ్ బ్యాక్ టు ద జాబ్ ఈ అమ్మాయిల వల్ల అతను మళ్ళీ నల్లకోట వేసుకొని కోర్టులోకి వచ్చాడు సో అందుకొరకే యూ నీడ్ అంటే పీపుల్ నీడ్ యూ నేను ప్రజలు కోరుకో నీకు కావాలని చెప్పిన కాంటెక్స్ట్ అది ఇప్పుడు మీరన్నది ఏంటంటే జనం అంటే ఆయన 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 ఫ్లాష్ బ్యాక్లో ఏంటంటే ఆయన జనం వాళ్ళ మాట మీద నిలబడలేదు వాళ్ళ కోసం వచ్చి ఆయన ఫైట్ చేస్తే ఆయనకు దగ్గరగా ఉన్న ఒక మనిషిని కోల్పోయాడు ఆయన సో ఆ కాంటెక్స్ట్లో అడిగిన అన్న మాట అది సో వాళ్ళు నా కోసం అంటే నువ్వు ఎవరి కోసం అని ఎవరైతే అంటే ముఖేష్ రిషి క్యారెక్టర్ అడిగినప్పుడు ఆ కాంటెక్స్ట్లో వచ్చింది సో మీరు అండ్ నేను ఒక ఫ్యాన్ బాయ్ అండి ఆయనకి సో మేబీ నేను ఆయన లైఫ్ని ఇన్స్పైర్ అయిపోయి సత్యదేవ్ క్యారెక్టర్ రాసుకొని ఉండొచ్చు సో అందులోకి వెళ్ళి వచ్చిన మాటలు ఇవన్నీ సో ఇదేమీ ఇందులో మమ్మల్ని ఎవరు బలవంత పెట్టలేదు ఓకే డబ్బులు ఇవ్వలేదు సినిమాకి అవసరమై క్యారెక్టర్కి అవసరం అయిపోయి అందులోకి వెళ్ళి రాసిన మాటలేనండి ఇవి సో అది అలా యూజ్ అవుతుందంటే ఐఎమ్ హ్యాపీ అలా కూడా ఇప్పుడు అనుకుంటున్నారు అలా చేశారని అనుకుంటున్న వాళ్ళు అలా అనుకుంటుంటే ఐఎమ్ హ్యాపీ బికాస్ అదేంటి రెండు వి సర్వ్డ్ బోత్ థింగ్ బట్ ఇట్ వాస్ కంప్లీట్లీ స్టోరీ కాంటెక్స్ట్లోనే రాసేవాడిని.